मैडम कुछ स्लो मैडम मैडम स्लो मैडम कुछ स्लो रही मैडम రెడీ మేడం షో మాట్లాడకండి రెడీ మేడం హుజూరాబాద్ లో ఎన్నికల నామినేషన్లు అప్లికేషన్లు స్వీకరించే ప్రక్రియ జరుగుతుంది అక్కడ జరుగుతున్న వాస్తవాలు గత రెండు రోజులుగా పేపర్లలో వస్తున్న విషయాలు మీ ముందు పెడుతున్నాం నామినేషన్లు వేయకుండా అడ్డంకులు అంటే ఎన్ని రకాల కారణాలు చూపగలరో అన్ని రకాలు చూపుతున్నారు రోజుకో రూలు పైకిలమంగ ఒకటి లేదు ఒక రోజేమో వెబ్సైట్ లో నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకున్న ఫామ్ యాక్చువల్ గా దాన్ల ద్వారా కూడా అప్లై చేయొచ్చు అయితే లేదు రిటర్నింగ్ ఆఫీసర్ గారు లేదు ఆ ఫామ్లు తీసుకోము ఫిజికల్ గా ఇచ్చిన ఫామ్లే మీరు నింపాలి అవి మాత్రమే మేము రిసీవ్ చేసుకుంటాము అని రకరకాల కొత్త రూల్స్ ఫీల్డ్ అసిస్టెంట్ల అరెస్ట్ ఏది నామినేషన్లు వేయడానికి ట్రై చేస్తే పెద్దవాళ్ళకు మాత్రం ఏ డోకా లేదు పెద్ద పార్టీలు మాత్రం అప్లికేషన్లకు ఏ అడ్డంకులు లేవు నామినేషన్లు ప్రవేశాలు ఈరోజు ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా ఇండిపెండెంట్ల నామినేషన్లను స్వీకరించడానికి రిటర్నింగ్ ఆఫీసరు సుముఖంగా లేడు ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా వాళ్ళను నామినేషన్లు ఫైల్ చేయడానికి వచ్చిన వాళ్ళను ఇబ్బందులు పెడుతున్నారు మా పిలుపు మేరకు వందల మంది నిరుద్యోగులు ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్లు వేయడానికని ముందుకొస్తే వాళ్ళను వివిధ కారణాలు చెప్పి అన్డెమోక్రటికల్గా వాళ్ళని వెనక్కి పంపించేస్తున్నారు చాలామంది వాళ్ళతో పాటు వచ్చిన సపోర్టర్స్ అంటే లోకల్ అయితే 5 మంది రావాలి నాన్ లోకల్ అయితే 10 మంది రావాలి ఆ సపోర్టర్స్ను డిస్కరేజ్ చేస్తున్నారు ఆ సపోర్టర్స్ వెంట రావడానికి వీల్లేదని ఎన్నికి పంపిస్తున్నారు ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతామని బెదిరిస్తున్నారు పోలీసులు ఈరోజు కేసీఆర్ గారికి తొత్తులా మారారు అక్కడున్న రిటర్నింగ్ ఆఫీసరు కేసీఆర్ గారికి అమ్ముడుపోయారు ఇది స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఎందుకని కమిషనర్ ఆఫ్ పోలీస్ హ్యాస్ కరీంనగర్కి హీఈస్ ఆన్సరబుల్ పోలీసు వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు దిస్ నాట్ రైట్ మీరు మీ వైఖరిని కరెక్ట్ చేసుకోండి వారి మీద యాక్షన్ తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఇన్క్వైరీ కండక్ట్ చేస్తామన్నారు రిటర్నింగ్ ఆఫీసర్ను బదిలీ చేయాలని మేము కోరాము హీ సెడ్ హీ విల్ లుక్ ఇన్ టు ఇట్ అవసరమైతే చేస్తానన్నారు కోవిడ్ది నామ్స్ మాత్రం హీ సెడ్ లాస్ట్ మినిట్లో అంటే నిన్న మాత్రమే మేము సవరించడం జరిగింది నిన్న మాత్రమే ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం అవసరం లేదు అని చెప్పడం జరిగింది అని ఆయన చెప్తే మేము అన్నాము మరి నిన్న మీరు చెప్తే గత 7 రోజులు వేస్ట్ అయిపోయినట్టే కదా సార్ దయచేసి ఆ టైం ఎక్స్టెండ్ చేయండి ఇంకొక రోజే ఉంది కదా ఈ ఒక్క రోజులో ఎంతమంది నామినేషన్లు వేస్తారు వేయగలరు కనుక ఎక్స్టెండ్ చేయండి అంటే నా చేతుల్లో లేదు అన్న విషయం చెప్పారు బట్ అవసరమైతే మేము కోర్టుకు కూడా వెళ్తాము దీనికోసం కొట్లాడతాం ఓట్లో వచ్చిన ఆ ఓట్లే 5,000 10,000 ఓట్లు అవుతాయి మీకు ఆ ఓట్లు పడవని మీకు భయమా మీరు ఓడిపోతారని భయమా మీరు ఎందుకని
ఇంత అన్కాన్స్టిట్యూషనల్ గా అంటే ఎక్కడైనా కూడా నామినేషన్లు వేసే హక్కు ప్రతి పౌరునికి ఉంది అలాంటిది దిస్ ఇస్ రిడిక్యులింగ్ ద కాన్స్టిట్యూషన్ ఇంత పట్టపగలే డెమోక్రసీని కూనీ చేస్తున్నారు కేసీఆర్ గారు అసలు ఎందుకని కేసీఆర్ గారు వీళ్ళు ఇంత మంది నామినేషన్లు వేయాలనుకుంటున్నారు అంటే ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళలో నిరసన ఉంది వీళ్ళలో కోపం ఉంది వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరు ఏ రోజైనా పట్టించుకున్నారా ఏ రోజైనా కూడా మీరు ఆత్మహత్యలు చేసుకోకండి అని వాళ్ళకి భరోసా కల్పించి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చారా 191,000 ఉద్యోగాలు కళ్ళ ముందరే దాదాపు 200,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మీరు నోటిఫికేషన్ ఇవ్వడానికి భర్తీ చేయడానికి మీకు తీరికుండదు మీకు మనసు రాదు వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న దున్నపోత మీద వాన పడినట్టు మీలో మాత్రం చలనమే ఉండదు అయినా కూడా వీళ్ళ కోపం రాకూడదా వాళ్ళ నిరసన తెలియజేయాలనుకోవడం తప్ప ఇందుకేనా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసుకుంది ఫీల్డ్ అసిస్టెంట్ల విషయానికి వస్తే అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలకు అసలు మీరు ఇయ్యని ఉద్యోగాలు మీకు తీసే హక్కు ఎవరిచ్చారు ఇంతమంది 6,000-7,000 మంది కుటుంబాలను మీరు రోడ్డున పడేశారు ఉన్న ఉద్యోగాలను అకారణంగా కారణం లేకుండా వాళ్ళు ఏ తప్పు చేయకుండా వాళ్ళను పీకేస్తే ఆ కుటుంబాలన్నీ రోడ్డున పడితే వాళ్ళకేమన్నా అయితే వాళ్ళు బ్రతకలేకపోతే ఆ పాపం ఎవరికి తగులుతుంది మీది కాదా కేసీఆర్ గారు ఇందుకేనా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసుకుంది ఫీల్డ్ అసిస్టెంట్ను నిరుద్యోగులను ఎంత మందిని పొట్టను పెట్టుకుంటారు ఆఖరికి రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు ఇంకా ఎంతగా దిగజారుస్తారు అని అడుగుతున్నా హుజూరాబాద్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ సరిగ్గా జరగడం లేదు నామినేషన్ ఫైలింగ్ ప్రక్రియ సరిగ్గా జరగడం లేదు కనుక మేము డిమాండ్ చేస్తున్నది రిటర్నింగ్ ఆఫీసరు టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి అమ్ముడుపోయారు రిటర్నింగ్ ఆఫీసర్ను వెంటనే సస్పెండ్ అయినా చేయాలి బదిలీ అయినా చేయాలి ఎందుకంటే అప్లికేషన్ స్వీకరించే ప్రాసెస్లోనే ఈయన ఇన్ని అడ్డంకులు చెప్తున్నాడంటే రేపు ఎన్నికలు ఎలా కండక్ట్ చేస్తాడు ఎలా చిత్తశుద్ధితో చేస్తాడనుకోవాలి నిజాయితీతో చేస్తాడనుకోవాలి ఈయన కౌంటింగ్ ఎలా డెమోక్రటిక్గా చేస్తాడని ఎలా అనుకోవాలి వెంటనే రిటర్నింగ్ ఆఫీసర్ను సస్పెండ్ చేయాలని లేకపోతే బదిలీ చేయాలని ఎలక్షన్ ఆఫీసర్ను గారి కోరడం జరిగింది అంతేకాదు చాలా మందికి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు డబుల్ డోస్ వ్యాక్సినేషన్ అయి ఉండాలి లేకపోతే మేము అప్లికే మీరు లోపలికి రావడానికి వీల్లేదు మీరు